హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే వచ్చిన అప్డేట్ ఇది ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే మనము ఈ వీడియోలో చూసేద్దాము ఇక రిషి అయితే వస్తారా ఆ విధంగా కఠినంగా మాట్లాడేసరికి చాలా బాధపడిపోతూ ఏడుస్తూ ఇంటికైతే వస్తూ ఉంటాడు ఇక రిషి కోసం అప్పటికో ఎదురు చూస్తూ ఉంటారు జగతి మహేంద్ర వాళ్ళు రిషి రావడంతో నానా రిషి ఎలా ఉన్నావు చూడు ఏంటిది అని చెప్పి మహేంద్ర అడుగుతూ ఉంటే ఎలా ఉన్నాను డాడీ బాగానే ఉన్నాను కదా అని చెప్పి రిషి అయితే చాలా బాధగా మాట్లాడుతూ ఉంటే ఇక దేవయాని ఆనందానికి అయితే అవధలే ఉండవు అది కాదు రిషి అని చెప్పి జగతి మాట్లాడుతూ ఉంటే ఒకప్పుడు మీ శిష్యురాలని కాలేజీకి తీసుకొని వస్తే నేను ఎంతో సంతోషించాను మేడం నా మనసులో మీకు ఎన్నోసార్లు థ్యాంక్స్ చెప్పుకున్నాను ఇప్పుడు కూడా థ్యాంక్స్ చెప్పమంటారా మీ శిష్యురాల విషయంలో జీవితంలో కోలుకోలేని దెబ్బతీసింది పెద్ద గుణపాఠమే నేర్పింది మీ శిష్యురాలు నన్ను దారుణంగా మోసం చేసి ఏకంగా పెళ్లి చేసుకుంది తనంతట తానుగా నేను పెళ్లి చేసుకున్నాను మనస్ఫూర్తిగా నా మెడలో ఈ తాళి వచ్చింది అని చెప్పి చాలా గర్వంగా చెప్పింది తెలుసా మేడం అంటే దాని అర్థం ఏంటి నన్ను మోసం చేసినట్లే కదా దారుణంగా మోసం చేసింది నేను మోసపోయాను మేడం మీ శిష్యురాలి విషయంలో అని చెప్పి ఇక రిషి అయితే జగతీకి చాలా బాధగా చెప్తూ ఉంటాడు చాలా థ్యాంక్స్ మేడం చాలా మంచి శిష్యురాలని నా జీవితంలోకి పంపించారు చాలా థ్యాంక్స్ మేడం అని చెప్పి ఇక రిషి అయితే చాలా బాధగా చెప్తూ ఉంటాడు ఇక జగతి మహేంద్ర ఏడుస్తూ ఉంటారు రిషి ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే ఇక దేవయాని ఆనందానికైతే అవదలే ఉండవు నేను ఏదైతే జరగాలని కోరుకున్నానో అదే జరిగింది అమ్మయ్య నా మనసుకు ప్రశాంతంగా ఉంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది దేవయాని ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్